జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో పరిచర్య మరియు టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు వస్తున్నాం. అందరికీ శుభవార్త అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు శుభనామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమం వెనక ఉద్దేశం ఏంటంటే, వీధి సువార్త లేకపోతే వ్యక్తిగత సువార్త అనేది ప్రతి క్రైస్తవుని బాధ్యత, ప్రతి సేవకుని బాధ్యత. ఎందుకంటే యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్తూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అది మనం పాటించాలి, అది మన ప్రధాన కర్తవ్యం. యేసుక్రీస్తు పలికిన చివరి ఆజ్ఞ. అయితే అందరికీ ఆశ ఉంది, చెయ్యాలని మనసు ఉంది, కానీ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. చేస్తే ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో, ఎలా ప్రతిస్పందిస్తారో తెలియదు, భయం. ఇలాంటి పరిస్థితిలో దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. 2015 డిసెంబర్ 1 నుండి ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకే వీధిలోకి వెళ్ళి ప్రజలు వారి జీవితాన్ని ఇంకా ప్రారంభించే సమయంలోనే మొట్టమొదటిగా దేవుని మాటలు వారికి వినిపిస్తే, ఆ దినమంతా ఆ మాటలు వారు ధ్యానం చేసుకొని యేసుక్రీస్తు శాంతి సమాధానం పొందుతారు అనే ఒక దర్శనం నాకు కలిగింది. కాబట్టి 1 డిసెంబర్ 2015 అప్పటి నుండి ఈరోజు వరకు ప్రతిరోజు మేము వీధుల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఆదివారాలైతే సాయంత్రం వెళ్ళగలుగుతున్నాం. ప్రజలు ఆశతో ఉన్నారండి, ఆకలితో ఉన్నారు. ఎవరో తిరగబడతారు, ఎవరో ప్రశ్నిస్తారనే మనసుతో కాదు మనం వెళ్ళాలి. ప్రజలు సమస్యల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, వారికి దారి దొరకట్లేదు. యేసు అన్నాడు, నేనే దారి నేనే మార్గం అన్నాడు, అది వారికి తెలియాలి. కాబట్టి మనం వెళ్తే, మనం వినిపిస్తే అప్పుడు వారు ఎలా ప్రతిస్పందిస్తారో చూద్దాం. అసలు మనం వెళ్లకుండానే చెప్పకుండానే వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు వ్యతిరేకిస్తారు అనుకుని మనం ఇళ్లలో కూర్చుంటే ఎప్పటికీ మనం యేసుక్రీస్తు శుభవార్తను ఈ ప్రపంచానికి పరిచయం చేయగలం, ఎప్పుడు మనం ఆయన ఆజ్ఞను పాటించగలం. మరి మేము ఇన్ని రోజులుగా 250 రోజులకు పైగా మేము సువార్త ప్రకటిస్తున్నప్పటికీ ఎప్పుడు ఏ వ్యతిరేకత మేము ఎదుర్కోలేదు. కాకపోతే మేము పాటించే రూల్స్ ఏంటంటే, ఎదుటి వారి మతాన్ని కానీ వారి ఆచారాలని కానీ మేము విమర్శించం. మేము కేవలం యేసుక్రీస్తు ప్రేమను, యేసుక్రీస్తు శక్తిని, యేసుక్రీస్తు పరిశుద్ధతను, యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ భాగ్యాన్ని మాత్రమే చెప్తాం. ఇంకొకటి ఏంటంటే, మా బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పుకోం, మా పేర్లు, మా హోదాలు, మా పరిస్థితులు మేము చెప్పుకోం. కేవలం క్రీస్తు శక్తి మాత్రమే ప్రకటించడం ద్వారా ఈ సువార్త ఇన్ని 100 రోజులుగా నిరాఘాటంగా కొనసాగుతుంది. దానికి తోడు సువార్త ప్రకటించేటప్పుడు ఒక క్రమశిక్షణ పాటిస్తాం, ఒక సమయాన్ని పాటిస్తాం, ఒక భాషను పాటిస్తాం. ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు మాకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మీకు కూడా మేము సహాయం చేయగలం. పరిశుద్ధాత్మ మీ దగ్గర కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు. ఒకవేళ మేము వ్యక్తిగతంగా మీకు సహాయం చేయాలంటే మేము మీకు తప్పకుండా సహాయం చేయగలం. కాబట్టి సువార్త ప్రకటించాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి, మీకు తప్పకుండా మేము సహాయం చేస్తాం. మనందరం కలిసి దేవుని సేవ చేద్దాం. ఈ వీధి సువార్తను ఇలా టీవీలో ప్రసారం చేయడానికి వేరే ఏ కారణం లేదు, మిమ్మల్ని ప్రోత్సహించడమే. ఏదో మేము టీవీలో కనబడాలని కాదు, ఏదో గొప్పతనం సంపాదించాలని కాదు, కేవలం మీకు ఇది ప్రోత్సాహకరంగా ఉండాలి. మేము కూడా ఇలా సువార్త చేయగలం, చేస్తాము అనే ధైర్యం మీకు రావాలి. కాబట్టి
ఈ సువార్త కార్యక్రమాన్ని టీవీలో ప్రసారం చేయడానికి మేము సిద్ధపడ్డాం. మరో విషయం, సువార్త ప్రకటించాలనుకునే వారు ఎటువంటి థియాలజీ డిగ్రీలు చదవనక్కర్లేదు. చదివితే మంచిదే, చదవనంత మాత్రాన సువార్త చేయలేమనుకోకండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి, క్రీస్తు మీద మీకున్న ప్రేమ, ఇవే మీ అర్హత, మీ యోగ్యత. ఈ రెండు మీకుంటే మీరు తప్పకుండా సువార్త చేయొచ్చు. ఈ వీధి సువార్త మేము ప్రారంభించేటప్పుడు 200 చరణాల పాటను పరిశుద్ధాత్ముడు మాకు ఇచ్చాడు. అవి సులువైన మాటలతో, ప్రజల హృదయాలను తాకే మాటలతో కట్టబడిన పాట. పరిశుద్ధాత్ముడు ఆ పాట ద్వారా అనేక ప్రజలను దర్శిస్తున్నాడు. ఈ 200 చరణాల పాట పుస్తకం ఆడియో కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నా ఈమెయిల్ అడ్రస్కు మీ రిక్వెస్ట్ని పంపించండి, లేకపోతే నా వాట్సాప్ నెంబర్కు మీ రిక్వెస్ట్ని పంపించండి. అవి మీకు అందేలా మేము చూస్తాం. ముఖ్యంగా క్రైస్తవులైన వారందరూ, సేవకులైన వారందరూ, ప్రార్థనా పరిచర్యలో ఉన్న వారందరూ మాకోసం ప్రార్థించాలని కోరుతున్నాం. మీ ప్రార్థనా శక్తి మాకు అవసరం. మీ ప్రేమ, మీ అభిమానం మీ ప్రార్థనలో ఉంటుంది. కనుక ఆ ప్రార్థన తప్పకుండా చేయండి. దేవుడు మమ్మల్ని వాడుకుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. చివరిగా దేవుని నామం మహింపరచబడుతుంది, దేవుని రాజ్యం నింపబడుతుంది, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. వివేచన కలిగించును యేసు మహాదేవుడు, వివేచన కలిగించును యేసు మహాదేవుడు, విలాపము తొలగించును యేసు మహాదేవుడు, విమోచన జరిగించును యేసు మహాదేవుడు, వికాసము కలిగించును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ధ్యానము నేర్పించును యేసు మహాదేవుడు, ధ్యానము నేర్పించును యేసు మహాదేవుడు, జ్ఞానము చేకూర్చును యేసు మహాదేవుడు, జ్ఞానము చేకూర్చును యేసు మహాదేవుడు, ప్రాణము నిలబెట్టును యేసు మహాదేవుడు, ప్రాణము నిలబెట్టును యేసు మహాదేవుడు, స్వర్ణములా మార్చును యేసు మహాదేవుడు, స్వర్ణములా మార్చును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బైబిల్ గ్రంథంలో నుండి 1 తిమోతి పత్రిక 2:5-6 దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ప్రియమైన కేఎస్ఎన్ రెడ్డి కాలనీ నివాసులారా, ఈ సాయంకాల సమయంలో మీకు మేము ఒక మంచి శుభవార్తను తీసుకుని వచ్చాం. అందరికీ శుభవార్త అనే ఈ కార్యక్రమం ద్వారా యేసుక్రీస్తును మీకు పరిచయం చేయడానికి మీకు వచ్చాము. మీరు చదివిన వాక్యాన్ని మీరు విన్నారు కదా. దేవుడు ఒక్కడే, దేవునికిను నరులకును మధ్యవర్తి ఒక్కడే, దేవుడు ఒక్కడే అన్న మాట మరి మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. మరి అనేక మంది దేవుడిని అనేక మంది ఇదేలాగా పూజిస్తున్నారు, కానీ దేవుడు ఒక్కడే, దేవునికిను నరులకును మధ్యవర్తి ఒక్కడే. మరి దేవుని గురించి నరులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు మధ్యవర్తిగా రావాల్సి వచ్చిందంటే, మరి మనము దేవుని స్వరూపంలోను దేవుని పోలికలను సృష్టించబడిన మనము దేవుని యొక్క మరి రాజ్యముకు దూరమైపోయి
మరి పాపం అనే స్వభావంలో మనం బ్రతుకుతూ పాపంలో మరి నాశనమును తెచ్చుకొని పాపంలో మనం జీవిస్తూ మరి దేవుని నుంచి దూరం అయిపోయాం. ప్రియమైన వారలారా, దేవుడు మనుషులు సృష్టించినప్పుడు దేవుడు మరి మనిషిని తన రూపంలోనూ తన పోలికలోనూ సృజించుకున్నాడు. అయినప్పటికీ మరి మనిషి దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని తెచ్చుకున్నాడు. ఆ దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము ద్వారా మనిషికి మరణము కూడా వచ్చింది. అయితే ఆ మరణాన్ని తీసివేసి మరలా దేవుని దగ్గరికి కల్పించడానికి మరి దేవుని గురించి తెలిసిన వాడే మధ్యవర్తిగా ఈ లోకానికి రావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన ఒక కన్యక గర్భంలో జన్మించి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి 33.5 సంవత్సరాలు మనలాంటి మనిషిగానే ఈ లోకంలో జీవించాడు. మరి మనతో పాటు మరి ఆయన జీవించినప్పటికీ ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవన విధానంలో పాపం లేదు. ఆయన ఒక నిండు సభలో నాలో పాపం ఉన్నదని ఎవరైనా రూపించగలరా అని కూడా ఆయన ఒక సవాలు విసరడం జరిగింది. అయితే ప్రియమైన వారలారా, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే తప్పిపోయిన మనలను మరలా తండ్రితో ఏకపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారలారా, దేవుడు మనలను సృష్టించుకొని ఆయన ఎంతో పరిశుద్ధంగా మనల్ని చూసుకోవాలనుకున్నాడు. ఈ లోకమును సృష్టించి దేవుడు సమస్తాన్ని మనకు అప్పచెప్పాడు. అయితే మనము మరి పాపం చేయడం వల్ల దేవునికి దూరం అయిపోయాం. మరి దూరం అయిపోయిన పనము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మరలా ఆయన కుమారుని ఈ లోకాన్ని పంపించి మరి ఆయన యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తాన్ని శిలువలో చిందించి మనలను విమోచించి తండ్రి దగ్గర కలపాలని మరి మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాను. విమోచన చేయాలంటే మరి మనం చేసిన పాపాన్ని విడిపించడానికి ఆయన రక్తమే విమోచన క్రయధనముగా ఆయన చిందించాడు. ప్రియమైన వారలారా, మరి ఆ యొక్క పరిశుద్ధ రక్తము చిందించబడితే కానీ పాపము మరి పోదని మనం అనేకమైన మరి శ్లోకాల్లోనూ అనేకమైన విధాలుగా మనం వింటున్నాం. మరి ఎంతో మరి మనం రక్తాలు కూడా మరి ఈ లోకంలో అనేకమైన కోడలు మరి మేకలు ఆవుల రక్తాలను కూడా మనం చిందిస్తున్నాం. ఆ యొక్క రక్తము నా పాపం నుంచి విడిపించలేదు. కాబట్టి ఒక పరిశుద్ధమైన రక్తమే చిందించాలి. ఆ పరిశుద్ధ రక్తమే యేసుక్రీస్తు ప్రభుల వారిది. మరి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరి ఆయన మన కోసం తన సిలువలో మరణించి మనలను తండ్రితో ఏకపరచడానికి మరి తండ్రి గురించి తెలిసిన వాడు మన గురించి తెలిసిన వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చి మరి ఆ యొక్క రక్తాన్ని మన కోసం చిందించి మరి ఆయన మరణించి మరలా 3వ దినాన తిరిగి మృత్యుం చేయడే లేచాడు. మరణమును గెలిచి లేచిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. ఆ మరణమును జయించి మరణమాన్ని ముళ్ళెక్కడా అని ఒక సవాలు విసిరారు. అయితే మనం చనిపోతాము. చనిపోయిన తర్వాత మన శరీరాలు విడవచ్చబడతాయి, కానీ మన ఆత్మలకు మరణం ఉండదు. ప్రియులారా, మరి ఆత్మ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ ఆత్మను మనం మరి పరిశుద్ధంగా జీవించుకోగలిగితే దేవునికి అప్పచెప్పగలుగుతాం. మరి మన ఆత్మలు పరిశుద్ధంగా లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళవు. ప్రియులారా, మరి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో మన పాపములను మనం ఒప్పుకొని ఆయన రక్తములో మన పాపములను కడుక్కున్నట్లయితే మనం ఆ యొక్క పరలోక సన్నిధికి వెళ్తాం, తండ్రితో ఏకీభవించబడతాం. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం తనను తాను రిక్తునిగా ఈ లోకంలో సమర్పించుకొని ఆ యొక్క రక్తాన్ని మన కోసం క్రయధనంగా అప్పగించాడు. కాబట్టి మరి ఆ యొక్క పరిశుద్ధ రక్తంలో మన పాప విమోచన ఉందని, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనం విడిపిస్తుందని మరి ఆ యొక్క నిజాన్ని మనం తెలుసుకుందాం. ఈ యొక్క బైబుల్ లేఖనాలు చదివి మరి మీకు వినిపించాం. మీరు కూడా యేసుక్రీస్తుని విశ్వసించండి. యేసుక్రీస్తులో మీ జన్మ కర్మ పాపములను ఒప్పుకున్నప్పుడు పరలోక రాజ్యము నిత్య రాజ్యంలో మీరు ఉంటారు. మీ ఈ మాటలు దేవుడు దీవించును గాక. మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. పలుకుతాడు యేసు మహాదేవుడు, పిలిస్తే పలుకుతాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా రాసింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదమును లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరికీ శుభవార్త. ప్రియ ప్రజలారా, ఈ దినము మీ ముందుకు వచ్చి సువార్తను పంచుకునే ధన్యత ఆ ప్రభు మాకు ఇచ్చినందుకు ఆయనకు వందనం చెబుతూ ఈ సువార్త పరిచయం ఇలాగే కొనసాగాలని ఆ ప్రభును వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రియ ప్రజలారా, ఈ లోకంలోని మనుషులందరూ దిక్కు తోచని పరిస్థితిలో
అతి భయంకరమైన నరకంలో కొట్టిమిట్టాడుతూ పాపాలతో శాపాలతో నశించి కృశించి అలమటిస్తుంటే మన సృష్టికర్తైన దేవుడు తాను సృష్టించిన ఈ లోకం యొక్క పరిస్థితిని దుస్థితిని చూసి ఆయన ఎంతో బాధపడ్డాడు, ఎంతో ఆవేదన చెందాడు. ఎందుకు ఇలా అయింది, ఈ ప్రపంచం ఇలా మారిపోయింది ఏంటని ఆయన బాధపడుతున్నప్పుడు ఆయన చింతతో ఒక్కడైనా నీతిమంతుడు కనపడతాడేమోనని ఈ లోకమంతయో వెతికి చూశారు. కానీ ఆయనకు ఒక్కడంటే ఒక్క నీతిమంతుడు కనపడలేదు. దేవుని గ్రహము ఎవరికి లేదు, కనీసం దేవుని వెతకాలన్న ఆలోచన ఒకరికైనా ఉన్నదేమోనని చూస్తే ఒక్కరికి లేదు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ ప్రజలారా, ఇలాంటి పరిస్థితుల్లో మన సృష్టికర్తైన దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి తానే నరులలో ఒకరిగా కలిసి వారితో సాంగత్యం చేసి వారికి మార్గదర్శిగా మారి మానవులందరికీ రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో 2016 సంవత్సరాల క్రితం ఆ సర్వసృష్టికర్తైన దేవుడే ఈ లోకంలో నరునిగా జన్మించాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇలా కన్యాకుమారి గర్భం ద్వారా పరిశుద్ధాత్మశక్తితో జన్మించిన మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరితో ఈ లోకంలో మనతో మనందరితో మనలాగానే జీవించారు. అయితే ఆయన ఎన్నడూ ఎటువంటి పాపం చేయకుండా సంపూర్ణ పరిశుద్ధంగా జీవించాడు ఆ సంపూర్ణ మానవుడు. అయితే ఇలా పరిశుద్ధంగా జీవించిన మన ప్రభువైన యేసుక్రీస్తు చిన్నతనం నుండే దైవత్వంతో కూడిన ఎన్నో బోధలు చేస్తుంటే విన్నవారందరూ ఎంతో ఆశ్చర్యపడి ఆనందపడేవారు. ఇలా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నో స్వస్థతలు చేశారు. పుట్టుగుడ్డి వారిని స్వస్థపరిచి వాళ్ళు చూడగలిగేటట్లు చూశారు. మూగవారిని స్వస్థపరిచి వారు మాట్లాడేలా చేశారు. కుంటి వారిని స్వస్థపరిచి వారు నడవగలిగేలా చేశారు. ఇలా ఎన్నో స్వస్థతలు జరిగించిన మన ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులను నియమించుకుని వారితో ఈ లోకంలో సంచరిస్తూ ప్రేమ, త్యాగము, వినయము, విధేయత, విశ్వాసంతో కూడిన ఎన్నో ఉపమానాలు ఈ ప్రజలందరికీ చెప్పారు, ఎన్నో ఉపదేశాలు చేశారు. అంతేకాకుండా ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి తాను సంపూర్ణ దేవుడని నిరూపించుకున్నారు. అయినా సరే ఆయన ఎన్నడూ తండ్రి మాటను జవదాటలేదు. ప్రభువైన యేసుక్రీస్తు తన 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలోనే మానవులందరి పాపాలను శాపాలను తానే తన శరీరంపై వేసుకుని అత్యంత కిరాతకమైన ఎన్నో శ్రమలు అనుభవించారు. ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు. ఆ కొరడా దెబ్బలతో ఆయన శరీరం అంతా చీలిపోయి రక్తం ఏరులై పారుతుంటే ఇదేనో చాలదన్నట్లు ఆయన తలపై ముండ్ల కిరీటం గుచ్చి శిలువపై వేలాడదీసి హింసిస్తుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి రక్షణార్థమై పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా మనందరి నిమిత్తం ఆయన శిలువపై ప్రాణం విడిచారు. ఇలా శిలువపై మరణించిన మన ప్రభువైన యేసుక్రీస్తుని ఒక రాతి సమాధిలో బంధించారు. అయితే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన విధంగానే 3వ దినమున ఆశ్చర్యకర రీతిలో తిరిగి లేచి సమాధి నుండి బయటకు వచ్చారు. తను తాను సజీవునిగా నిరూపించుకున్నారు. ఇలా సమాధి నుండి తిరిగి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు తానే 40 దినములు శిష్యులతోనూ గడిపి మనందరికీ జాగ్రత్తలు చెప్పి శుభములు పలికి శిష్యులకు బాధ్యతలు అప్పగించి ఆయన చివరాజ్ఞగా మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి ఆయన పరలోకములకు వెళ్ళారు పునరుద్ధరణ మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన త్వరలోనే ఈ భూమి మీదకి తిరిగి వస్తారు. రాజుల రాజుగాను ప్రభువుల ప్రభుగాను వచ్చి తను నమ్మిన వారిని అందరినీ, తను విశ్వసించిన వారిని అందరినీ, తను హృదయంలో చేర్చుకున్న వారిని అందరినీ తన నిత్య రాజ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ నిత్య శాంతిని చేకూరుస్తారు. కనుక ప్రియులారా, మీ అందరికీ తెలుపబోయే శుభవార్త ఏమిటంటే మీరును ఆయన విశ్వసించిన ఎడల, ఆయన హృదయంలో చేర్చుకున్న ఎడల, ఆయన నమ్మిన ఎడల మీకును కలుగుతుంది ఇలాంటి ఉచితమైన కృప. మనము మన పాపమును ఒప్పుకునే ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. కనుక ఇప్పుడే రండి, విశ్వసించండి, రక్షణ పొందండి. ఆమేన్. ఆది నుండి ఉన్నవాడు యేసు మా దేవుడు, ఆది నుండి ఉన్నవాడు యేసు మా దేవుడు, అంతమే లేని వాడు యేసు మా దేవుడు, అంతమే లేని వాడు యేసు మా దేవుడు, ఆల్ఫా ఒమేగా యేసు మా దేవుడు, ఆల్ఫా ఒమేగా యేసు మా దేవుడు, అంతటా ఉన్నవాడు యేసు మా దేవుడు, అంతటా ప్రియమైనా ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 ఈ విధంగా చెప్పబడింది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడి వాక్యమును దీవించిన గాక. కేఎస్ఎన్ రెడ్డి కాలనీ వాస్తవ్యులకు ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు చెల్లించున్నాము. మేము చెప్పే మాటలను జాగ్రత్తగా వినేవారు, విన్న మాటలను జ్ఞాపకం ఉంచుకుని ఈ మాటలను పాటించేవారు గొప్ప భాగ్యవంతులవుతారు. 2016 క్రితం సర్వసృష్టికర్త అయిన దేవాది దేవుడే ఈ లోకములో నరునిగా జన్మించాడు. నరావతారం ధరించిన ఆ దేవుని పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మనలాంటి మనిషిగానే జీవించాడు. అయితే ఆయన ఎటువంటి పాపం చేయకుండా సంపూర్ణ పరిశుద్ధునిగా జీవించాడు. ఈ పరిశుద్ధుడైన సంపూర్ణ మానవుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి తాను సంపూర్ణ దేవుణ్ణని నిరూపించుకున్నాడు. ఇలా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించిన యేసుక్రీస్తు తన 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలో మానవులందరి పాపాలను, శాపాలను తానే తన శరీరంపై మోసుకుని అత్యంత కిరాతకమైన సిలువ మరణాన్ని స్వచ్ఛందంగా అనుభవించి మన అందరికీ బదులుగా నీ స్థానంలో, నా స్థానంలో పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డాడు. అది ఎలా అంటే ఈ భూమి మీద ఈ జీవితంలో మనం కాళ్ళతో సంచరిస్తూ చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం యేసుక్రీస్తు కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి. మన చేతులతో జరిగించిన పాప కార్యాలకు ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. మన కళ్ళతో అంటే మన చూపులతో చేసిన సకల పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం యేసుక్రీస్తు కళ్లకు గంతలు కట్టబడ్డాక పిడుగుద్దులతో ఆయన ముఖం రక్తపు ముద్దయింది. మన నోటి మాటలతో మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం యేసుక్రీస్తు నోటిలో చేతు పోయబడింది. మన ఆలోచనలతో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం గుచ్చబడింది. మన దేహమంతటితో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం యేసుక్రీస్తు దేహమంతా కొరడా దెబ్బలతో దున్నబడింది. ఆయన ఎముకలు బయటికి కనబడేంతగా ఆ దేహం చేల్చబడింది. అసలు మన హృదయం సకల పాపాలకు మూలస్థానం కాబట్టి ఆ హృదయంతో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించే నిమిత్తం యేసుక్రీస్తు పక్కలో ఒక బళ్ళెపు పోటు పడవబడగా అది ఆయన హృదయంలో దిగబడింది. అలా సిలువలో మరణించిన యేసుక్రీస్తు యొక్క దేహం ఒక రాతి సమాధిలో ఉంచబడింది. అయితే యేసుక్రీస్తు ఆశ్చర్యకరంగా 3వ రోజున మళ్ళీ బ్రతికి సమాధి నుంచి బయటకు వచ్చాడు. తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. చావును చంపి మృత్యుంజయుడయ్యాడు. అలా మరణాన్ని గెలిచి మళ్ళీ బ్రతికిన యేసుక్రీస్తు అంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు సజీవునిగానే పరలోకానికి వెళ్ళాడు. త్వరలోనే ఈ భూమి మీదకు రాజుల రాజుగాను, ప్రభుల ప్రభువుగాను వస్తాడు. తనను నమ్మిన వారిని తన నిత్య రాజ్యంలో అంటే మోక్షంలో చేర్చుకుని వారికి నిత్య శాంతినిస్తాడు. ప్రియమైన ప్రజలారా, ఈరోజు మీకు మేము చెప్పబోయే శుభవార్త ఏమిటంటే యేసుక్రీస్తులో మీ ఆత్మకు రక్షణ, మీ జన్మ కర్మ పాపాలకు క్షమాపణ ఉచితంగా కలుగుతుంది. మీరు ప్రతి విధమైన చెడుగు మీద విజయం సాధిస్తారు. మీరు కూడా మాలాగే దేవుని కుమారులుగాను, దేవుని కుమార్తెలుగాను జీవిస్తూ శాంతి సంతోషాలను అనుభవిస్తారు.
ఆ సర్వసృష్టికర్త అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించి రక్షించాలని అన్ని విధాలైన మేళ్ళు మీ కుటుంబాల్లో జరిగించాలని ఆకాంక్షిస్తూ మీ నిమిత్తం ప్రార్థిస్తూ వందనాలు చెబుతూ ముగిస్తున్నాను. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు. ఓహో, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, పాపులకై పరమ నుండి దిగి వచ్చిన దేవుడు, పాప శాపములు పాప అవతరించే దేవుడు, పాపులకై పరమ నుండి దిగి వచ్చిన దేవుడు, పాప శాపములు పాప అవతరించే దేవుడు, అంధకార శక్తులను అణగదొక్కు దేవుడు, అంధకార శక్తులను అణగదొక్కు దేవుడు. ఓహో, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు. ఓహో, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, రోగ బాధ చింతలెల్ల తూపు మాపు దేవుడు, బ్రతుకులో భయములెల్ల తీసివేయు దేవుడు, రోగ బాధ చింతలెల్ల తూపు మాపు దేవుడు, బ్రతుకులో భయములెల్ల తీసివేయు దేవుడు, మన కోసం మృతి గెలిచిన మహామంచి దేవుడు, మన కోసం మృతి గెలిచిన మహామంచి దేవుడు. ఓహో, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు. ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమగల రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లో నీ సేవకులు ఎవరైనా ఉంటే, నీ సువార్త చాటించాలన్న ఆశతో ఎవరైనా ఉంటే వారిని ఇప్పుడే దీవించు, అభిషేకించు, వారిని సిద్ధపరచు. వారు నిన్ను ప్రేమిస్తూ నీ గూర్చిన మంచి మాటలు ఇతరులకు ప్రకటించే శక్తి పొందుకునేలా నీ పరిశుద్ధాత్మ అభిషేకం వారికి ప్రసాదించు. కొత్తవారు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తే వారితో నీవు మాట్లాడుతండి. ఈ శుభవార్త వారి హృదయాల్లో శుభం కలిగించేలా వారి మీద నీ కృపా కరుణా కటాక్షం కుమ్మరించమని ప్రార్థిస్తూ నీవే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, శక్తి, సమాధానములు మీ అందరికీ తోడండి, వర్ధిల్ల చేయునుగాక, ఆమేన్. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.